హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగా ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఊపిరాడనవ్వకుండా చేస్తుంది. ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే వస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు మనకు ఎంతో కొంతలా ఉపయోగపడుతున్నాయనే చెప్పాలి. ఇలా లాక్డౌన్ కానీ ప్రభుత్వం అమలు చేయకపోతే అగ్రదేశాల మాదిరిగానే మన దేశంలో కూడా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారు లక్షల్లో ఉందును. అలానే కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ముంబైలో ఉన్న భారత్ ఫార్మా దిగ్గజ కంపెనీ అయిన గ్లెన్మార్క్ కరోనా నివారణకు మందును కనుగొన్నట్లు ప్రకటించింది. 3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిఫిరవిర్, ఉమిఫెనోవిర్ అనే 2 యాంటీవైరస్ ఔషధాలపై గ్లెన్మార్క్ అధ్యయనం చేసి ఫవిఫ్లూ అనే బ్రాండ్ పేరిట ఔషధాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి కూడా అనుమతులు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ కొత్తగా ఇంకో సంస్థ కూడా కరోనా వైరస్ని అంతం చేయడానికి మందును సిద్ధం చేసింది. కరోనా వైరస్కు మందు సిద్ధం చేశామని ప్రముఖ జనరిక్ ఫార్మా సూటికల్ కంపెనీ అయిన హెటీరో వెల్లడించింది. అమెరికాకు చెందిన గిలిడ్ సైన్సెస్ సంస్థ దీనిని ఉత్పత్తి చేస్తుండగా హైదరాబాద్కు చెందిన హెటీరో ల్యాబ్స్తో పాటు ముంబైకి చెందిన సిప్లా లిమిటెడ్ సంస్థలు దేశీయంగా ఈ ఔషధాన్ని జనరిక్ పద్ధతుల్లో తయారు చేయనున్నారు. కోవిఫర్ అనే బ్రాండ్ పేరుతో దీనిని మార్కెట్లో విడుదల చేస్తామని హెటీరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి పార్థసారథి రెడ్డి గారు ప్రకటించారు. ఇది 100 మిల్లీగ్రాముల లిక్విడ్ రూపంలో ఉంటుందని, సిరంజిల్ ద్వారా మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇంకా డిసిజిఐ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాలేదని, అనుమతులు వచ్చిన వెంటనే మార్కెట్లో విడుదల చేస్తామని వెల్లడించారు. అలానే కోవిడ్-19 పోరాటంలో ఇదొక మైలురాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఫార్ములేషన్ యూనిట్లో తయారు చేస్తున్న ఈ ఔషధం ధర దేశీయంగా 5,000 నుంచి 6,000 మధ్య ఉండొచ్చని హెటీరో మేనేజింగ్ డైరెక్టర్ బి వంశీకృష్ణ గారు వెల్లడించారు. అలానే ఈ మందును ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అందుబాటులో తీసుకువస్తామని, ప్రైవేట్ రిటైల్ షాపుల్లో విక్రయించనీయమని తెలియజేశారు. ఫ్రెండ్స్, మనందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ను నియంత్రించేందుకు 4 నెలల్లోనే మందు కనుక్కోవడం చెప్పుకోదగ్గ విషయం. అలానే ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.